क्वेश्चन नंबर 12। नेक्स्ट क्वेश्चन नंबर 13, इदी कूडा ट्रिपल स्टार क्वेश्चन एंड इदी find the area of one of the curve linear triangle bounded by linear triangle bounded by y is equal to sin x comma y is equal to cos x and x axis. They wanted to find area of one of the curve linear triangle bounded by y is equal to sin x, y is equal to cos x and x axis. Okay na? Graph ఏ విధంగా ఉంటది first of all మనకి x axis, y axis origin. ఇది 1, ఇది -1. గ్రాఫ్ y = sin x గ్రాఫ్ ఎలా ఉంటది? ఎలా ఉంటది? cos x గ్రాఫ్ ఎలా ఉంటది? cos x గ్రాఫ్ ఈ విధంగా ఉంటది. ఓకేనా? लीनियर ट्रायंगल फॉर्मड अंटे मनकु रिक्वायर्ड एरिया इदि कावाले ओकेना। ई रेंडु एक्कड इंटरसेक्ट अवुतुन्नायि? ई पॉइंट कर्व चेंज अवुतुंदी अदोना एक्कड इंटरसेक्ट अवुतुन्नायि? इदि π/4 దగ్గర इंटरसेक्ट अवुतायि रेंडु कूडा. रेंडु sin x cos x रेंडु వాల్యూస్ అక్కడ π/4 దగ్గర ఈక్వల్ అవుతాయి కాబట్టి అక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇదేంటిది? π/2 దగ్గర cos 90 0 అవుతుంది కాబట్టి ఇది π/2, ఇది 0. ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? దాన్ని సాల్వ్ చేసి కూడా చూడొచ్చు కావాలంటే. లెట్ ఈక్వేషన్స్ ఆఫ్ కర్వ్స్ y is equal to sin x. Equation number 1, y is equal to cos x. Equation number 2 ఉంటుంది. ఓకేనా? ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం రెగ్యులర్గా చేసేది ఏంటి? ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్స్, సాల్వ్ 1 and 2, రెండింటిని సాల్వ్ చేయండి. y is equal to sin x, y is equal to cos x. ఇచ్చాడు మనకి y is equal to sin x, y is equal to cos x. ఈక్వేషన్ నెంబర్ 2. రెండు కూడా y కి ఈక్వల్ అంటే ఆ రెండు ఈక్వల్ అని అర్థం. అంటే sin x is equal to cos x, ఇక్కడ మనకి ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు చెప్పాను కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి దాన్ని దీని కాసులోనే మార్చండి, దీంట్లో సైన్లో కన్నా మార్చండి. దేంట్లో మార్చిన పర్ల, దీన్ని సైన్లోకి మారుద్దాం. సైన్లోకి మారితే ఎలాగైనా పర్ల. కాస్ ఎక్స్ అంటే సైన్ 90 - x అంటే సైన్ π/2 - x. ఇప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్వల్ ఏం మిగిలింది? π/2 - x. -x ఇటువైపు వచ్చేస్తే x + x 2x ఈజ్వల్ టు π/2 అంటే x ఈజ్వల్ ఎంత అవుతుంది? 2 ఇటువైపు వచ్చేస్తే π/4. x ఈజ్వల్ టు π/4 ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ sin x అండ్ cos x. ఈ రెండింటిని సాల్వ్ చేయడం. ఇలా సాల్వ్ చేయాలి. ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు చెప్పాను దీని గురించి. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది? ఇది π/4 అవుతుంది. ఇక్కడ 0 to π/2 దగ్గర ఇంటిగ్రల్ మనం బ్రేక్ చేయాలి. ఎందుకని బ్రేక్ చేయాలి? 0 to π/2 వరకు మనకి sin x యూజ్ అవుతుంది. π/4 నుంచి π/2 వరకు మనం cos x గ్రాఫ్ యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే డెఫినేషన్ చేంజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ కంపల్సరీ మనం బ్రేక్ చేసుకోవాలి. సో ఇది రిక్వైర్డ్ ఏరియా ఈజ్వల్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ఏరియా ఈజ్వల్ టు 0 to π/4 sin x इंटीग्रेट sin x dx प्लस π/4 to π/2 cos x dx. sin x इंटीग्रेशन अंत मन की minus cos x इधर 0 to π/4 इधर सॉरी π/4 प्लस cos x इंटीग्रेशन अंत sin x इधर π/4 to π/2. ओके इधमेदी माइनस cos π/4 माइनस ऑफ माइनस cos 0 अपर लिमिट लोअर लिमिट सब्स्टिट्यूट मन तरह इधर पड़ते sin π/2 माइनस sin π/4 sin cos π/4 अंत 1/√2 काबटे -1/√2 cos 0 अंत 1 -1 minus into minus plus 1 प्लस sin 90 1 minus sin π/4 1/√2 1/√2 1 प्लस 1 2 -1/√2 -1/√2 అవుతుంది 2 √2 अंतना √2 2 -√2 square units is the answer. Square units is the answer. Question number 32. Square units is the answer. Question number 13. Question number 13 is the answer. Question number 14. It is double star question. ఇది కూడా ఇంపార్టెంట్. ఫైండ్ 0 to a x into a minus x x into a minus x to the power of n dx. ఓకే సాధారణంగా మనం ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ఏం చేస్తాం x a sin θ x a sin θ పుట్ x a sin θ పెడతాం a sin square θ బట్టి మనం యాక్చువల్గా ఇంటిగ్రేట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. బట్ ఇంకంతకంటే సింపుల్ ఏంటంటే సొల్యూషన్లో ఇంతకంటే సింపుల్ మనం 0 to a ప్రాపర్టీ అప్లై చేసాం అనుకోండి. సొల్యూషన్లో 0 to a x into a minus x to the power of n dx. 0 to a property apply చేస్తే ఇంకా ఈజీ. 0 to a fx dx is equal to 0 to a minus x dx. ఈ ప్రాపర్టీ ఇస్తే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఏ విధంగా చూడండి, 0 to అంటే 0 to ఇక్కడ a బదులుగా ఏనా ఉంది, x బదులుగా a minus x పెట్టాలి. a minus x to the power of n dx. इधर 0 to a minus x into a minus a plus x. a minus a रेंडु कैंसिल అయిపోతే प्लस x मिलता है, x to the power of n मिलता है dx. ఇక్కడ చూడండి పవర్, ఇక్కడ ఉండాల్సిన పవర్ ఆటోమేటిక్గా ఎక్స్కి వచ్చేసింది. పవర్ ఇది a minus x. ఇది సింపుల్గా మనం చేసేయచ్చు. ఇప్పుడు ఏ విధంగా చేయొచ్చు, బైపార్ట్స్ యూజ్ చేసి చేయొచ్చు మనం. బైపార్ట్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. దీన్ని ఇంకా చేయించి 0 టు a a తో మల్టిప్లై చేయండి a into x to the power of n minus x into x to the power of n dx n ఇది అవుతుంది 0 టు a a కాన్స్టెంట్ కదా a కాన్స్టెంట్ x to the power of n ఇంటిగ్రల్ సెపరేట్ చేయండి బై పార్ట్స్ కూడా అవసరం లేదు మనకి 0 టు a x to the power of n into 1 into x to the power of n plus 1 dx డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇదేమవుతుంది a into x to the power of n కి ఇంటిగ్రేషన్ అయితే x to the power of n plus 1 by n plus 1 0 to a minus ఇది x to the power of n plus 1 plus 1 ఎంత అవుతుంది n plus 2 by n plus 2 లిమిట్స్ 0 to a ఇదేమవుతుంది ఏ అప్లై చేయండి a పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 జీరో పెడితే మొత్తం జీరో అయిపోతుంది మైనస్ a పవర్ n ప్లస్ 2 బై n ప్లస్ 2 జీరో పెడితే మొత్తం జీరో ఇదేముంటుంది ఇది ఏ పవరు ఇక్కడ బాగుంది ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఏ ప్లస్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2 ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 బై ఇదేమవుతుంది ఎన్ ప్లస్ 2 ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ 2 మైనస్ n plus 1 into a plus n plus 2 a plus a to the power of n plus 2 common this n common this the n plus 2 minus n minus 1 by n plus 1 into n plus 2 plus n minus 2 cancel 2 minus 1 1 అవుతుంది కాబట్టి 1 into a plus n plus 2 అంటే 1 కాబట్టి a to the power of n plus 2 by n plus 1 into n plus 2 is the answer. Okay, this is question number 14.